హిర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సో ఫైనలీ దాదాపుగా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసిన సినిమా మొత్తానికి చూశాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నని ఆయన కటౌట్ని ప్రాపర్గా చూపించిన సినిమా అయితే ఇదే అంటే ప్రభాస్ అన్నని ఎలా అయితే చూడాలనుకున్నామో ప్రశాంత్ ప్రశాంత్ని అలా చూపించాడు నెక్స్ట్ లెవెల్ అంతే సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసిందే బట్ సినిమాలో మాత్రం ప్రజెంట్ నుంచి పాస్ట్గా ట్రావెల్ అయితే సినిమా క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది లైక్ కమర్షియల్ మూవీ స్క్రీన్ ప్లే అండ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది అండ్ సినిమాలో ఒక ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫైట్లో ప్రభాసన్ హ్యాండ్కి ఒక ఎలివేషన్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే అది అసలు ఆ ఐడియాకి మొక్కాలి అండ్ ఇక సెకండ్ హాఫ్లో అయితే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది ఆ హోల్డ్ కాన్సర్ వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా క్రియేట్ అయింది దాన్ని ఎవరు క్రియేట్ చేశారు అసలు ఆ కాన్సర్లో అంతగా ఏముంది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసింది ప్రశాంత్ నీల్ ఒక డిఫరెంట్ వైబ్ అయితే కలుగుద్ది మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుద్ది అండ్ అందులో జరిగే పాలిటిక్స్ కానీ ఆ డ్రామా కానీ ఆ బిల్డప్ సీన్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటే కొత్తగా అనిపించింది సిటీ నాకైతే అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది అరాచక నిజంగా భీభత్సమైన హై ఎలివేషన్ ఫైట్ అది ఖచ్చితంగా చూసే వాళ్ళందరికీ ఒక హై ఇస్తుంది బాగా హోల్డ్ చేసి హోల్డ్ చేసి ఫైట్ని చూపిస్తారు రిట్రల్లీ గూజమ్స్ అంతే క్లైమాక్స్ ఫైట్ సీన్ ఓకే పర్లేదు బాగానే ఉంది బట్ అందులో ఎక్కడో సీరియస్నెస్ మిస్ అయింది అనిపించింది అండ్ సినిమా క్లైమాక్స్ ఫైట్ తర్వాత ఒక చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుంది ఇదివరకు సినిమాల్లో ఉన్న ట్విస్ట్ సలార్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది అని అనిపించింది నాకు అలా కాకుండా ఇంకేదన్నా చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు అండ్ నాకు పర్సనల్గా సినిమాలో అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది బట్ ఓవరాల్గా సినిమా అయితే నచ్చింది అండ్ సలార్ అండ్ పార్ట్ వన్ సీజ్ ఫైర్కి జస్టిఫికేషన్ అయితే జరిగింది అనిపించింది అండ్ సలార్ పార్ట్ టూ నేమ్ వచ్చేసరికి శౌర్యాంగ పర్వం అండ్ స్టోరీ పరంగా అయితే ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ నిన్నే అఫీషియల్లీ రివీల్ చేశారు ఇది ఉగ్రం రీటెలింగ్ అని అంటే ఉగ్రం స్టోరీలోని కోర్ పాయింట్ని తీసుకొని ఈ సలార్ స్టోరీ రాసుకోవడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అండ్ సినిమాలో నాకు ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ సాంగ్స్ అయితే జస్ట్ ఓకే ఓకే అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పెద్దగా ఏం లేదు కేజీఎఫ్ స్కోర్ని కొంచెం అంటే కొంచెం కూడా మ్యాచ్ చేయలేకపోయింది అండ్ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ తోపు ఉన్నాయి అండ్ మూవీ కలర్ గ్రేడింగ్ అఫ్ కోర్స్ కేజిఎఫ్ ప్యాటర్న్లో ఉంటుంది సలార్ కూడా అదే కలర్ గ్రేడింగ్లో ఉంటుంది బాగుంది అదైతే అండ్ వ్రైటర్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్రెజెంటేషన్ వన్ ఆఫ్ ది టాప్ ఇండియన్ డైరెక్టర్స్లో ప్రశాంత్ నీల్ కూడా ఒకడు అండ్ ఈ సలార్ పార్ట్ వన్ సీ ఒక థర్టీన్ హండ్రెడ్ సిఆర్ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఆర్ వరకు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను మీరు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు సలార్ సినిమా అనేది కింద కామెంట్ చేయండి సో అది ఫ్రెండ్స్ రివ్యూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్